దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ రూరల్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో గతంలో గంజాయి చేయిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐలు వీరప్రసాద్ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, పృథ్వీధర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఈ పాత గతంలో ఈ గాంజాయి కేసులు అరెస్ట్ అయ్యి బయట ఉంటున్న మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటంటే మీకు మీ ప్రవర్తన ఎట్లుంది అనేది తెలుసుకోవడం, మీతో పాటుగా మీ తల్లిదండ్రులను ఎందుకు పిలిపించడం, అంటే మీరు ఏం చేస్తున్నారు, మళ్ళా మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని మంచిగా సత్ప్రవర్తనతో ఇప్పుడు మంచిగా ఉంటున్నారా, లేకపోతే మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవడం గురించి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ డ్రగ్ మహమ్మారి అనేది మన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఇందులో భాగంగానే ఈరోజు వీళ్ళ తల్లిదండ్రులు గంజాయి అలవాటు పడ్డ వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులని అందరినీ పిలిచి ఈరోజు కొంచెం గట్టిగానే మందలించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే సక్రమంగా ఉండాలి. ఏదైనా మళ్ళీ మీ దృష్టికి ఈ గంజాయికి సంబంధించింది ఏదైనా వచ్చినా కూడా మాకు మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్లయితే మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం చాలా కఠినమైన శిక్షలు అమలవుతున్నాయి గంజాయి నేరాల మీద. ఒకప్పుడు లాగా చిన్న 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 శిక్షలు కూడా తీసివేసి ఇప్పుడు కఠినమైన శిక్షలు, ట్రయల్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ట్రయల్ కూడా ఈ గంజాయి కేసులో ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకి ట్రయల్ కూడా